సుందరరామ శర్మ గారు, ఇప్పుడు 66A 66A అనేటువంటి దాన్ని కూడా సుప్రీంకోర్టు సైట్ చేయడం జరిగింది. ఈ చట్టం కూడా చాలా దుర్వినియోగం జరుగుతుంది. ఎలా అయితే సెడేషన్ రాజద్రోహ నిబంధన లేదా రాజద్రోహ చట్టం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నిబంధన మాదిరిగానే ఈ 66A అనేటువంటిది. 66A అంటే సమాచారాన్ని మనకు అందినటువంటి సమాచారాన్ని అది మనకు తప్పని తెలిసినా అసత్యమని తెలిసినా తెలియకపోయినా వేరే వాళ్ళకి కనుక పాసాన్ చేసేట్లయితే, అంటే వాట్సాప్లో వచ్చిన మనకు వచ్చినటువంటి మెసేజ్ని మరొకళ్ళకు పంపించినట్లయితే, చాలా సింపుల్గా చెప్పాలంటే అది శిక్షార్హమైన నేరం ఐటీ యాక్ట్లో సెక్షన్ 66A ప్రకారం. దీన్ని కూడా సైట్ చేసింది. దీని మీద మీ మీ అభిప్రాయం కూడా చెప్పండి. అంటే ఇక్కడ కృష్ణమోహన్ గారు, ఆ సెక్షన్ ఆల్రెడీ మేము స్ట్రక్ డౌన్ చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కేసులు పెట్టారు అంది కేంద్ర ప్రభుత్వానికి రాయటం. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఈ దీని మీద ఉన్నటువంటి కేసులన్నీ విత్డ్రా చేసుకోమని చెప్పింది. కానీ ఒక పక్కన పెట్టండి, మీరు ఇందాక ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసారు, మీరు ఇందాక నేను కూడా ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిపోతాను. ఇక్కడ మీడియా మీడియా ఇక్కడ మీడియా మీద మీరు చెప్పినటువంటిది ఏంటంటే, ఇక్కడ 124A పెట్టచ్చా అంటే నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ మీరు ఇందాక ఎంతో అంటున్నారు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు, అంటే చాలా కేసులో మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. మొన్న వినోద్ ధవా అని చెప్పినటువంటి ఒక జర్నలిస్ట్ కేసులో కూడా చెప్పటం జరిగింది, మీకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి ముసుగులో హింసను ప్రేరేపించేటువంటి వాటికి మాత్రం కుదరదు అని చెప్పని చెప్పడం జరిగింది. మీ మీడియాకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, డెఫినెట్ గా ఉంది. మీరు స్వేచ్ఛగా మీ యొక్క వీటిని రాయటంలో తప్పేమీ లేదు. మీ యొక్క వాక్ స్వాతంత్రాన్ని పత్రికా స్వాతంత్రాన్ని ఎవ్వరు కూడా అడ్డం పట్టలేదు. కాకపోతే మీరు భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి ముసుగులో లేదా పత్రికా స్వేచ్ఛ అనేటువంటి ముసుగులో ప్రజలని హింసకు ప్రేరేపించడం కానీ లేదా ప్రభుత్వాల మీద లేకపోతే కొన్ని మతాలు కులాలతోటి అనుసంధానించి అక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని డిస్టబిలైజ్ చేయాలనుకుని అనుకునేటట్టయితే మాత్రం 124A అది ఎవరు డిసైడ్ చేస్తారు? నేను ఆ విధమైన దురుద్దేశపూరితంగా చేశానా లేదా అనేటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయించాలి? అధికారులు ఆరోపణతో కేసు కడతారు. మేము కేసు పెట్టడం వరకే ప్రభుత్వాలు పని, ఎగ్జిక్యూటివ్ పని అంతే. అది మళ్ళా అదే ఇందాక నేను చెప్పింది, మళ్ళా మీ దగ్గరికి వెళ్తాం, న్యాయస్థానాల దగ్గరికి వెళ్తాం. వాళ్ళే చెప్పినటువంటిదే కదా. ఇప్పుడు ఆయన ఎవరో వినోద్ అనేటువంటి జర్నలిస్ట్ విషయంలో ఏమని చెప్పారు, ఆయన నీవు ఇతని కరెక్ట్ అతనికి ఇదిగా ఇచ్చేసింది ఎందుకు, అతను వైలెన్స్ లేదు అని చెప్పని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది అంటే ఆంధ్రప్రదేశ్ లో మీడియా ట్రయల్ జరుగుతా ఉన్నది, మీడియా ట్రయల్ జరుగుతా ఉన్నది. ఒక వ్యక్తి మీద కానివ్వండి, ఒక ప్రభుత్వం మీద కానివ్వండి, కొన్ని సమాచారాలతోటి ఇదేదో జరిగిపోయింది లేదా న్యాయస్థానాల దాకా కూడా వెళ్ళిపోతా ఉంది ఉన్నాము. వీటి మూలకంగా వ్యవస్థల మీద ప్రజలకి ఒక రకమైనటువంటి తక్కువ భావం కలిగేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. కాబట్టి ఏంటి అనేటువంటిది చూసాం. అయితే మీరు ఇందాక అడిగినటువంటి కేసుల్లో మీరు ఆ మీడియాలో మీరు కులాల మతాల లేకపోతే ఇంకోట మాకు అవసరం లేదు, కానీ మీరు ఎప్పుడైతే ఆ ఛానల్స్ పెట్టుకుని మీరు ఛానల్ పెట్టుకుని ఆ ఛానల్లో కొంతమందిని కూర్చోపెట్టుకుని ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి పథకాలను మీరు విమర్శించినప్పుడు ఇబ్బంది ఏం లేదు. అయితే ముఖ్యమంత్రి గారిని పర్సనల్ గా విమర్శిస్తున్నంత సేపు కూడా ఓపిక పట్టచ్చు, కానీ ఆ ప్రభుత్వం మీద హింసకు ప్రేరేపిస్తూ లేదా అక్కడ దాని అంటే శాంతి భద్రతకు విఘాతం కలిగించేటట్లుగా మతాలకి సంబంధించి పథకాలను అంటకడతా కులాల్ని మతాన్ని కలిపి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేటువంటి కొన్ని ఇవి జరిగినాయి కాబట్టే మీరు డైరెక్ట్ గా కేసు A1 A2 A3 పెట్టడం జరిగింది. అది మళ్ళా న్యాయస్థానమే తేల్చాలి. ఇప్పుడు అవి జరిగినటువంటిది ప్రజలందరూ చూశారు, న్యాయస్థానంలోకి వెళ్ళలేదు. న్యాయస్థానానికి వెళ్ళినటువంటి A1 గారి విషయంలో కూడా దర్యాప్తు ఆపమని చెప్పలేదు. దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తు జరిగిన తర్వాత డెఫినెట్ గా నిజమా కాదా అనేది అతని మీద తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అతనికి స్లాట్లు ఇచ్చి అతన్ని కూర్చోపెట్టి అన్ని గంటల పాటు వాటిని చేయటం మూలకంగా ఇది ప్రజల్లోకి ఏ రకమైనటువంటి భావన వెళ్ళింది, దీని వెనక ఏమన్నా కుట్ర ఉన్నదా లేకపోతే ఏం జరిగింది అదే కూడా కాదు. సుందరరామ శర్మ గారు, అందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తూ అతను మాట్లాడే విధంగా అతను తెలుగును పలికేటువంటి విధానం ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒకలా పలుకుతాను, మీరు ఒకలా పలుకుతారు, రామకృష్ణారెడ్డి గారు ఒకలా పలుకుతారు, మనం మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి తీరును ఇమిటేట్ చేస్తూ, ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ ఆయన ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయడం ఒకటి, రెండు ఆయన కులాన్ని, ఆయన ఫాదరు, ఆయన తాత ఇలాగ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ పరమ
ఏమాత్రం ఆమోదయోగ్యంగా అనేటువంటి విధానంలో మన మన సోదర మీడియా మిత్రులు చేశారు అనేటువంటిది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మరి ఇటువంటి చట్టాలు లేకపోతే ఎలాగా? అంటే అంటే ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినా ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటంటే సార్, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని ఆయన భాష గురించి కానీ లేకపోతే ఆయన కులాన్ని కానీ విమర్శించినందుకు 124A మేము పెట్టట్లేదు సార్. ఇక్కడ 124A పెట్టింది ఎందుకు అంటే వీళ్ళిద్దరి మీద ఇంకొక A1 తోటి కలిసి మీరు మతాలని పథకాలకు అంటకట్టి కులాల్ని మతాలని రెచ్చగొట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని డిస్టబిలైజ్ చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రౌఢవికి నుంచి దింపాలనిచ్చేటువంటి ఒక కుట్ర జరిగిందేమో అనేటువంటి ఆరోపణ, అంటే ఒక దీనితోటి మేము ఈ కేసు పెట్టడం జరిగింది. మీరు ముఖ్యమంత్రి గారిని తిట్టారు, ఎస్ ఇప్పటికీ తిడుతున్నారు, ఆయన అది దాంతో మాట్లాడతారు ఇది మాట్లాడతారు అని చెప్తారు. ఎంత దారుణం అంటే సాయంకాలం నాడు మీ టీవీలో చూపిస్తారు, పొద్దున్నే పేపర్లో రాస్తారు. అసలు ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మాట్లాడాల్సిందేనా? అంటే మీకు ఒక్కడికే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? మీకు ఒక్కడికే పత్రికా స్వేచ్ఛ ఉంటుందా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రికి ఏమి ఉండవా? ఆయన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఆయన ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, ఆయన పర్సనల్ గా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? మేము గురించి మాట్లాడితే మాత్రం మీరు ఏదో బాధపడిపోతారు, మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం మా పత్రికలో అని చెప్పిన మీరు మాట్లాడతారు. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి కవిలెవ్వా? ఆయన గురించి కోర్టులో ఉన్నటువంటి కేసుల గురించి మీరు మాట్లాడచ్చా? ఆయన ఎవరి గురించి అయినా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది అని మాట్లాడతారే, మీ ఇంట్లో ఏం జరుగుతోందో మీరు చూసుకుంటున్నారా? అవి లేకుండా పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సాయంకాలం టీవీలో చూపించి పుత్రుడిని పత్రికలో రాసుకునేటువంటి ఏ జర్నలిజం అని చెప్పానండి కృష్ణమోహన్ గారు, ఇది ఏ జర్నలిజం? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మీరు చూస్తున్నటువంటిది, నేను ఒకటి చెప్తున్నా, ఇంతకుముందు మీరు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళు రాసినటువంటి ఒక ఎడిటోరియల్ చదివితే దాని రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆ పథకాల వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అన్ని చూసేవాళ్ళు. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో 28 మంది జర్నలిస్టుల మీద 124A పెట్టలేదా? నా ఏదో నారాహమారా అనేది చోట మైనారిటీ కుర్రాడి మీద పెట్టలేదా? కేసీఆర్ గారి మీద 124A పెట్టలేదా? మరి ఆ రోజున డిబేట్లు ఎందుకు లేవు ఈ రాష్ట్రంలో? ఆ రోజున ఈ పౌర హక్కులు, ప్రజాస్వామ్యాలు, మేధావులు ఏమైపోయారు ఆ రోజున? వాళ్ళెవరికి ఇప్పుడు రాలేదా? ఇవాళ రోజున ఖచ్చితంగా గుర్తొచ్చిందా? ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము పెట్టాం, కేసు పెట్టాం, కోర్టుకు వెళ్ళారు అంతే. దాని కాకుండా ఇవాళ రోజున ఏమి మాట్లాడుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకం తెస్తే ఆ రోజున డిబేట్ ఉంటుంది, లేదా ఆయన జైలు మీద ఆయన కోర్టు విషయ జైలు బెయిల్ క్యాన్సిలేషన్ గురించి వస్తే ఒక డిబేట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ చెల్లెలు గారు పార్టీ పెట్టుకుంటే దాని మీద ఒక డిబేట్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్? మీరు జర్నలిజం అంటే ఏంటి మీరు? అంటే ఆయన ఇంట్లో ఏం జరిగితే అదే మీకు జర్నలిజం? ఆ జర్నలిజం కోసమేనా మీరు మీకు అడ్వర్టైజ్మెంట్ రాలేదని మీరు బాధలు పడతా ఉన్నారు? ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రంలో కూర్చుని ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కుట్రలుగా పన్నుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు అనేది మాత్రం నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాట రావాల్సి వస్తుంది? శర్మ గారు, మన సబ్జెక్ట్ కాకండి, మన సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాకండి. 124A నేను వస్తున్నాను కృష్ణమోహన్ గారు, 124A పెట్టారు అని చెప్పనని ఇవాళ మనం ఇన్ని మాట్లాడుతున్నాము. ఇవాళ రోజున నేను ఇప్పుడు ఇందుకే చెప్పింది అదే, ఇవాళ న్యాయస్థానంలో జరిగినటువంటిది ఒక పేపర్ లో ఫ్రంట్ లో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఒక పోలీసులో లేకపోతే కింద ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు దీని మీద 124A ఉంటుందో లేదో, కేంద్రానికి నోటీస్ వెళ్ళింది కాబట్టి ఇది ఉంటుందో లేదో, మేము చెయ్యాలా వద్దా, ఎన్ని సంశయాలు వస్తాయి ఇవాళ రోజున? నేను చెప్పేది ఇది, ఐఎమ్ నాట్, మన న్యాయస్థానాన్ని న్యాయమూర్తులను తప్పనిసరిగా గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడాల్సిందే వాళ్ళ న్యాయస్థానాలు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ ఇవాళ రోజున ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి ఏంటి, మా మీద కేసు ఉండదు చెప్పారు వాళ్ళు, కోర్స్ యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పని కోర్టు చెప్తే మా మీద యాక్షన్ ఉండదు, మాకు బెయిల్ స్టే వచ్చేసింది, ఇట్లాంటి మాటలు. నేనేమని చెప్తున్నానంటే సార్, ఇవాళ 124A ఇంత పెద్దది ఎందుకు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో, మేమందరం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఇవాళ A1 A2 A3 ఇక్కడ ఉన్నారు కాబట్టి అవుతుంది. ఇవాళ ఏ దేశంలో అయినా, దేశం మొత్తం సారీ, ఏ దేశంలో మొత్తంలోనూ 124A అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది, మరి దాని మీద ఎక్కడైనా డిస్కషన్ జరుగుతున్నాయా? పేపర్లు ఏమన్నా రాసినాయా? ఈ దీని ఏమైనా హైలైట్ చేసి రాశారా? నేను చూశాను ప్రతి ఏడాది కూడా, ప్రతి ఏడాది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఏవో చిన్న చిన్న త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అట్లాంటివి, ఆ 7 సిస్టర్స్లో ఏమైనా 2-3 స్టేట్స్ని వదిలేస్తే దేశవ్యాప్తంగా ఈ సెక్షన్ కింద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటి, ఇందాక మీరు రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు, నేను చెప్తుంది అదే, రాహుల్ గాంధీ గారైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా దీన్ని వద్దు అని చెప్పినటువంటి మీ ఇవాళ మనం చెప్తుంటేనే పక్కన రాజస్థాన్ లో సచిన్ పైలట్ మీద పెట్టారు. ఏం చెప్తాం అంటే, నేనేమని చెప్తున్నానంటే మిస్యూస్ జరగనివ్వద్దు,
తప్పనిసరిగా దీనికి మార్గదర్శకాలు ఆల్రెడీ కోర్టులు ఇచ్చినాయి, సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏమనంటే ఇవి మీరు ఇష్టం వచ్చినట్టుగా పెట్టదు. అందుకనే న్యాయమూర్తి గారు ఒక మాట కూడా చెప్పారు, ఈ కేసుల్లో ఎక్కువ మందికి శిక్షలు ఎందుకు పడట్లేదు అనేది కూడా ఆయన చెప్పారు. నేను ఇవాళ చెప్తున్నది ఏంటంటే, చివరగా ఈ రాష్ట్రంలో 124A గురించి మీరు ఏదైతే మాట్లాడారో అది డెఫినెట్ గా కరెక్ట్ గానే ప్రభుత్వం అంటే సిఐడి పెట్టిందని నేను అనుకుంటున్నాను. ఉండవలసిన అవసరం ఉన్నదా లేదా అనే దాని మీదనే ప్రధానంగా చెప్పమని అడుగుతూ ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నాను సార్, చట్టంలో అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. చట్టాలని ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళు, లేదా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్దవలసినటువంటి పెద్దలు న్యాయస్థానాలు సరిగ్గా కనుక ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఈ దేశంలో వ్యవస్థలు అన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పక్కకి వెళ్ళినయ్యేమోనని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అవి మూడు కూడా సరిగ్గా కనుక పనిచేసినట్లయితే దేన్ని రద్దు చేయొద్దు, దేన్ని కొత్తగా తేవాల్సిన అవసరం లేదు. అన్ని కరెక్ట్ ఉన్నాయి. అయితే సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మరణ శిక్షల దాకా వెళ్ళారు, కానీ మరణ శిక్షలు తీసేయమని చెప్పనని మరణ శిక్షలు వద్దని ప్రపంచం అంతా మళ్ళీ గగ్గోలు పెడుతోంది. అది సపరేట్ చర్చా కార్యక్రమం, అది కూడా వద్దంటారు. కాబట్టి 124A అనేటువంటిది ఉండాలి. ప్రభుత్వాలు మిస్యూస్ చేయటంత కాలము ఇబ్బంది లేదు. ఉంటే మిస్యూస్ చేస్తారు సార్ వద్దు. మా వీటికి మిత్రులు రామకృష్ణారెడ్డి గారు సజెస్ట్ చేసినట్లు దీనికి మార్గదర్శక సూత్రాలు, దీని ఎన్ఫోర్స్మెంట్కి మార్గదర్శక సూత్రాలు పెట్టి వాటిల్ని కింది స్థాయి వరకు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వాటిల్ని పెర్కలోట్ అయ్యేటువంటి విధంగా చేయాలి అని పెద్దవారు రామకృష్ణారెడ్డి గారు సూచించారు. అది చాలా వ్యాలిడ్ సూచన. ఎనీవే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్ మీరు చెప్పండి చెప్పండి చెప్పండి, మేక్ ఇట్ ఫాస్ట్. సెకండ్ ఏంటంటే సార్, ఇవాటి రోజున కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెళ్తున్నాయి, వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని చెప్పంటే, ఇవాళ ప్రెస్ వాళ్ళకి మీకు తెలీదా? మీకు తెలీదా సార్ ఒక చీఫ్ మినిస్టర్ ని తిట్టకూడదు అని మీకు తెలీదా? ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కరెక్టే, కానీ మీ ప్రెస్ వాళ్ళకి మీకు తెలీదా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక చీఫ్ మినిస్టర్ మీద కూర్చోబెట్టి పర్సనల్ గా అతని గురించి మాట్లాడకూడదు, జర్నలిజం యొక్క ఎథిక్స్ ఇవి, జర్నలిజం ఎథిక్స్ మాట్లాడుతున్నాను ఎట్లీస్ట్, ఎథిక్స్ ఇవి అని మీకు తెలియదా? మీరు చేస్తుంటే మేము ఏం చేయాలి? నేను ముసుగులేసుకుని సన్మానాలు చేయించుకుంటుంటే నాకెందుకు సార్ ముసుగులే? ఆమె పార్ట్ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, నాకు అనేక రకాలైన ముసుగులు ఉన్నాయి. జర్నలిజం అనేటువంటిది ఊరికే షో చేయడం కోసం వస్తా నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.